కర్నూలు జిల్లాలో కరోనా పరీక్షలు చేసుకోవాలన్న భయంతో చనిపోయింది ఓ మహిళ. ఈ ఘటన ఆదోనలో జరిగింది. పట్టణంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారి సెకండ్ కాంటాక్ట్ ను ట్రేస్ చేశారు. ఓ దుకాణంలో సరుకులు కొన్నామని చెప్పారు. దీంతో షాపు వారిని కూడా పరీక్షలు చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. దీంతో భయపడిన మహిళ గుండెపోటుతో చనిపోయింది. కర్నూలు జిల్లాలో కరోనా పరీక్షలు చేసుకోవాలన్న భయంతో చనిపోయింది ఓ మహిళ. ఈ ఘటన ఆదోనలో జరిగింది. పట్టణంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారి సెకండ్ కాంటాక్ట్ను ట్రేస్ చేశారు. ఓ దుకాణంలో సరుకులు కొన్నామని చెప్పారు. దీంతో షాపు వారిని కూడా పరీక్షలు చేసుకోవాలని వైద్య సిబ్బంది కోరారు. దీంతో భయపడిన మహిళ గుండెపోటుతో చనిపోయింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, ఆదోనిలో అవన్నపేటలో ఇవాళ ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఆ ముగ్గురు కూడా సమీపంలోనే ఉన్న ఒక కిరాణా షాప్ కు వెళ్లేవారని వైద్య సిబ్బంది విచారణలో తేలింది. దీంతో వారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోమని స్థానిక వార్డు వాలంటీర్లు వెళ్ళి చెప్పారు. అయితే అందుకు నిరాకరించారు. రెండు సార్లు వాలంటీర్లు అక్కడికి వెళ్ళి చెప్పినప్పటికీ తమకు ఎలాంటి కరోనా లేదని తిప్పి పంపారు. దీంతో వాలంటీర్లు పోలీసుల సహాయంతో వారిని కరోనా టెస్టులు చేయించేందుకు ప్రయత్నించారు. కొద్దిసేపటి క్రితమే షాపు అంటే కిరాణా షాపు యజమాని మోహిన్ ఇంటికి వెళ్ళి పోలీసులు ఆ కుటుంబ సభ్యులను కరోనా టెస్ట్ కోసం తీసుకువెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఈ మోహిన్ తల్లి కుప్పకూలిపోయింది. వెంటనే అంటే అప్పటికే మోహిన్ను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. మరోవైపు తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినప్పటికీ అప్పటికే మోహిన్ తల్లి మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నది కేవలం వాలంటీర్లు పోలీసులు వచ్చి మాపై ఒత్తిడి చేసి బలవంతంగా కరోనా పరీక్షలు చేసిన కారణంగానే మా తల్లి మృతి చెందిందని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడినప్పుడు కరోనా సమయంలో వాలంటీర్లు పనిచేయడం చాలా కష్టంగా ఉంది, రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు, అలాంటివి వారి పైన నింద వేయడం తగదని కమిషనర్ చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఒక విచారకర సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఒక బెంగళూరుకు చెందిన వ్యక్తి హవల్నపేటకు వచ్చారు. అతను అక్కడికి వచ్చిన తర్వాత స్థానిక వాలంటీర్లు మొత్తం అక్కడ పరీక్ష చేసినప్పుడు ముగ్గురికి కరోనా నిర్ధారణ అయింది. ఇంకొకటి కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. పాజిటివ్ వచ్చినప్పటికీ అది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ కేవలం కరోనా పరీక్ష చేయించుకోమన్నందుకు భయపడి గుండెపోటుతో మృతి చెందడం అనేది అక్కడ స్థానికంగా విచారిస్తున్నారు. అయితే దీనిపైన కమిషనర్ మాత్రం ఖండిస్తున్నారు, ఇలాంటి దుష్ప్రచారాలు చేయొద్దు, వాలంటీర్లు ఏమాత్రం తప్పు లేదు, కేవలం కరోనా పరీక్షలు చేసేందుకు మాత్రమే వారిపైన ఒత్తిడి చేయాల్సి వచ్చిందని కమిషనర్ చెబుతున్నారు. సంతోష్. రైట్, థాంక్యూ చంద్రశేఖర్.